తెలంగాణలో అంశానికి సంబంధించి చూసుకుంటే గత 4-5 రోజులుగా హైడ్రాని పక్కదారి పట్టిస్తూ లేదా హైడ్రాలో గత ప్రభుత్వం మీద కొన్ని వ్యతిరేక వాళ్ళ మీద కొన్ని కామెంట్లు చేసేటువంటి క్రమంలో మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ పెద్ద దుర్మారాన్ని లేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా నాగార్జున ఫ్యామిలీకి సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తనేదో మళ్ళీ నా కామెంట్లు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణ చెప్తున్నానన్న కూడా నాగార్జున ఫ్యామిలీ మీద కామెంట్లు చేసి సమంతకి నువ్వు ఫీల్ అయితే నువ్వు హర్ట్ అయి ఉంటే నా కామెంట్లు వెనక్కి తీసుకున్నది సారి కూడా చెప్పినట్టు కాదనేటువంటిది నాగార్జున ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటిది. ఈ క్రమంలో నాగార్జున గారు ఈవిడ మీద పరువు నష్ట దావా వేయటం జరిగింది 100 కోట్లకి దాదాపుగా. కోర్టులో నిన్న రావాల్సినటువంటిది, ఈరోజు నాగార్జున గారిని డైరెక్ట్గా కోర్టుకు వచ్చి వివరణ అడిగారు కోర్టు. ఈరోజు నాగార్జున గారు కూడా నాంపల్లి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి సార్, అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలి, ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా నక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు వీళ్ళందరూ వివాదాలకు దూరంగా ఉంటారండి. జనరల్గా ఏ వివాదాలు చిక్కురు, మా స్టార్ ఇమేజ్ని కూడా సంపాదించుకోవాలని కూడా అనుకోరు నాగార్జున గారు కానీ వెంకటేశ్వర గారు కానీ. మిగతా చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ వచ్చినప్పుడు మేము స్టార్స్ అంటే మేము స్టార్స్ అంటే అభిమానులు ఇవి ఉంటాయి కానీ వీళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారు, అందరితో కలుపుకుని వెళ్ళిపోతుంటారు, చూసుకుంటుంటారు. రాజకీయాల్లో కూడా ఆ ఏ పార్టీ వచ్చినా వాళ్ళకి మాడుతుంటారు, చేస్తుంటారు. కానీ కొండా సురేఖ్ గారు మరి హైడ్రాని డైవర్ట్ చేయడానిక లేకపోతే డైవర్ట్ చేయడానికి ఈయన ఫ్యామిలీని ఎత్తుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. నేను హైడ్రా డైవర్ట్ అయింది ఈ ఇష్యూ వల్ల, ఇది పెద్ద ఇష్యూ అయ్యి సినిమా రంగాన్ని కుదిపేసినటువంటి ఇష్యూ కాబట్టి దీనివల్ల హైడ్రా డైవర్ట్ అయింది తప్ప హైడ్రాని డైవర్ట్ చేయడం కోసం ఇంటెన్షనల్గా ఆవిడ అన్నారని నేను అనుకోను. ఆవిడ ఏంటంటే జనరల్గా కేటీఆర్ని విమర్శించే క్రమంలో ఆవిడ ఏదో అనేసారు, ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు. ఎందుకంటే హైడ్రాని డైవర్ట్ చేయడానికి ఆవిడ పదవిని కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలి, కేటీఆర్ గారి మీద కామెంట్లు చేయాలనుకుంటే చేయడానికి చాలా రకాల అంశాలు ఉన్నాయి కదా. కానీ ఈ ఫ్యామిలీలో ఎంతగా అంటే ఇంకా ఫ్యామిలీ మీద ఆ రకమైనటువంటి కామెంట్స్ ఇంకెవరు చేయకూడదు, చేయలేనటువంటి కామెంట్లు చేశారు. ఆవిడ మరి ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అనుకోను. ఇది ఏంటంటే ఇది ఈ రోజున ఆవిడ రేపే ఉండో వచ్చే వారంలోనో ఆవిడ పదవి పోయేటువంటి పరిస్థితి ఉంది, వార్తలు కూడా చూస్తుంటే. ఇప్పుడు వాళ్ళకి కూడా పై లెవెల్లో ఉంటారు కదా సపోర్టర్స్. ప్రియాంక గాంధీ గారు కూడా అమల గారితో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి, అది ఎంతవరకు నిజమో తెలియదు, అథారిటీస్ కరెక్ట్ ఉన్నది. కానీ ఏదైనా ఏ మనిషి అయినా సరే అట్టవుతాడండి. అంటే పరువు గల వ్యక్తే కాదు, పరువు లేని వ్యక్తి కూడా నువ్వు నీ కోడల్ని అతని దగ్గరికి పంపించావు అంటే నువ్వు బ్రోకర్ అంటే ఎవడైనా తట్టుకుంటాడా, దాని అర్థం అదే కదా. అంతే కదా, ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వివాదాలకు దూరంగా ఉన్నటువంటి మరి రాజకీయంగా కామెంట్లు చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు అంటే ఏదో టార్గెట్ చేయడానికి అనుకోవచ్చు. ఈ రకంగా చేయనటువంటి తన దారి తను చూసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తిని ఆఖరికి తుమ్ముడు కొంట చెరువు కొట్టేసినప్పుడు కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. చెప్పారు అన్యాయంగా కొట్టేశారు, మా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఉన్నాయని కానీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం కానీ ప్రభుత్వం మీద కేసులు వేయడం కానీ ఏమీ చేయలేదు. అంతటి జెంటిల్మెన్ అండి అలాంటి వ్యక్తిని. ఇప్పుడు కోడలు ఆవిడ ఏదో వెళ్ళిందనే అలిగేషన్ పెడితే పర్లేదు, కేటీఆర్ ప్రెజర్ చేయడం, నాగార్జున ఏమో నువ్వు పంపిస్తావా పంపించవా అనడం, ఇవి కొంచెం వచ్చు ఇందానికే జుగుప్సాకరంగా ఉన్నాయి. ఏ మనిషి కూడా హర్షించలేదు. రకుల్ప్రీత్ సింగ్ మీద కూడా కామెంట్లు చేశారు, రకుల్ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి కూడా గల కారణం కూడా అదే, కేటీఆర్ వేధింపులు తట్టుకోలేకే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోయారంటూ కామెంట్లు చేస్తే తను స్పందించి మీ రాజకీయాల్లోకి నన్ను లాక్కండి అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు అలాంటి గాసిప్స్ చాలా వస్తాయి పలానా వాళ్ళతో పలానా. ఇప్పుడు జనరల్గా ఇటువంటివి ఓకే, ఇంతవరకు ఓకే, అదే హీరోయిన్లు ఇబ్బంది పెట్టారనో లేకపోతే వాళ్ళ కాల్ డేటా ఈయన దగ్గర ఉందనో అటు అందుకే హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీకి దూరం అయ్యారనో ఇలాంటి కామెంట్లు చేస్తే ఓకే. అంతేగాని ఒక భర్త ఒక మావగారు ఇద్దరు కలిసి అక్కడ పంపించారు, తుమ్ముడుకుంటున్న పరిరక్షించుకుని పంపించారంటే ఇది ఏమన్నా ఆశాస్పదంగా ఉందా? అంతే కదా, ఆవిడ మంత్రి గారు ఆవిడ దిగజారుడుతానని చూపించే అంత దిగజారి మాట్లాడవలసిన అవసరం. పైగా నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు, పైగా మళ్ళీ కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు, అవసరమైతే సమంతకి సారి చెప్తా అంటున్నారు. సమంతకి సారి కాదు, ఇక్కడ నాగార్జున గారి పరిస్థితి సారీ చెప్పినా సరిపోదు, వాళ్ళ పరువు అంతా పోయిందంతా పోయింది. ఎంత సినిమా ఇండస్ట్రీ సత్సంగి భంగం నుంచినా నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు కదా. అంతే కదా, ఒకవేళ నిజంగా కానీ చేసారేమో ఇలాంటి పనులు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా.
వాళ్ళదంతా తీసేసిన సారీ అంటే ఎలా కుదురుతుంది? వివాదాలకు దూరంగా ఉండేటువంటి అఖిలేని ఫ్యామిలీ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఈ దీన్ని కూడా అలాగే తీసుకొని సైలెంట్గా ఉంటే నిజమే కావచ్చు అనుకుంటారు జనాలందరూ కూడా. నిజమే కావచ్చు అనుకుంటారు. అతను సానానికి పరీక్ష పెట్టేసిందంటే అతను ఇంకా అది ఆ టార్చర్ కింద అనమాట అది భరించలేపాడు. బ్లాస్ట్ అయ్యాడు ఆయన, పరువు నష్టం దావాకి వెళ్ళాడు. 100 crores ఖచ్చితంగా గెలుస్తాడు, కేసు ఖచ్చితంగా గెలుస్తాడు, వాడికి పనిష్మెంట్ పడుతుంది. అది ఇతరత్ర మార్గాల్లో వేసుకుంటే కనుక ఇక మీదట ఇలాంటి వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా ఉంటారు. ఇలాగ జరగడం కూడా మంచిదే, ఎందుకంటే నాగార్జున గారు వేయడం జరగడం అంటే నాగార్జున గారు పరువు నష్టం వేయడం మంచిదే. ఎందుకంటే లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టుగా మాడతారు, ఎవడి మీద కోపం ఎవడి మీద చూపెట్టినట్టుగా. వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఏముంది? కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలంటే కేటీఆర్ గారిని డైరెక్ట్ గా టార్గెట్, నీ రాజకీయ ప్రత్యర్థి ఆయన టార్గెట్ చేయి, దాంట్లోకి వీళ్ళ ఫ్యామిలీ లాగాల్సిన అవసరం లాగి మళ్ళీ లేకపోతే సంబంధ నిబంధన పెట్టారనండి, ఆవిడ ఖండిస్తుందో లేకపోతే ఇంకోటి చేస్తుంది ఇంకోటి చేస్తుంది. ఎవరైనా అంటారండి జనరల్గా కేటీఆర్ గారైనా నువ్వు వాళ్ళని పంపిద్దామనేసి వాళ్ళ మొగుళ్ళని కానీ వాళ్ళ మామగారిని కానీ అడుగుతారా? అంతే కదా, గుర్ర మీద తలకే ఉన్నాడు ఎవడు అడగడు అలాగా. అది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా మరి ఏమన్నా చేశారా మీరు అన్నట్టుగా హైదరాబాద్ పక్క దూరం పట్టించడానికి? ఒకవేళ నాగార్జునంటే అది చాలా పీక్లో ఉంది, ఆ ఇష్యూ కూడా చాలా పీక్లో ఉంది. సరే రీసెంట్గా గవర్నర్ గారి చేత ఆమోద ముద్ర వేయించుకున్నారు, సరే ఇప్పుడు దానికి శాంతి వచ్చింది అనుకున్నాం. వచ్చినా కూడాను సామాన్యుల మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా కూల్చేయడం అనేది సామాన్యుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కదా అది. అంటే ఆ వ్యతిరేకత అంతా ఒక్కసారిగా పక్కదారి పెట్టిపోయిందిగా. కేవలం నాగార్జున ఫ్యామిలీ, కొండా సురేఖ గారి వ్యాఖ్యలు వీడి చుట్టూనే తిరుగుతుంది తెలంగాణ ఇష్యూ అంతా కూడా. నేను అనుకునేది ఏంటంటే హైదరాబాద్ డైవర్ట్ చేయడం కంటే నాగార్జున గారిని టార్గెట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. నాగార్జున గారి టార్గెట్ ఏముంది? ఆల్రెడీ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఫస్ట్ కొట్టింది ఎన్ కన్వెన్షన్, మిగతా వాటికి ఏమి వెళ్ళకుండా. కోర్టు ఆర్డర్స్ కానీ ఇవి కానీ అవి కానీ చూడకుండా, గతంలో వెళ్ళి నువ్వు చూడకుండా అంటే మిగతావన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి నోటీసులు ఇచ్చుకున్నా లేకపోతే ఇంకోటి ఇచ్చుకుని ఇంకోటి ఇచ్చుకుని ఏవో కొట్టేసుకుంటే పర్లేదు. కానీ ఫస్ట్నే కొట్టారంటే టార్గెట్ ఏంటి? మేము అందరివి కొడుతున్నామంటే దాంతో మీది కూడా కొడుతున్నామంటే వేరే సంగతి. అంటే ప్రారంభంలోనే దాన్ని పడగొట్టారంటే అతని మీద ఏదో టార్గెట్ ఉందని, దానికి తగ్గట్టుగా అతన్ని టార్గెట్ చేస్తూ ఈ రోజు రియాక్ట్ అవుతాడు అనుకున్నారు, రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి కామెంట్లు చేస్తే కంపల్సరీ రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఉన్నారు ఇక్కడతో ముగించండి. ఇప్పుడు కాంగ్రెస్ కి అఖిలేని ఫ్యామిలీకి అంత రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చి రియాక్ట్ అయ్యేలా చేసుకునేంత తగాదాలు అయితే ఏం లేవు కదా. అంటే తగాదాలు లేకపోయినా నేను అనుకునేది నా వ్యక్తిగత అభిప్రాయం, ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉండేవారు నాగార్జున గారు. అవును, ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినాం, సరదాగా నా ఫ్రెండ్ని కలడానికి వెళ్ళాను. లాస్ట్ టైం కోర్టులో ఉన్న జైల్లో ఉన్నప్పుడు కూడా జైల్లో కూడా ములాఖత్ ఇచ్చారు, 3-4 times వచ్చారు, కలిసి వచ్చారు. ఇలాంటివన్నీ జరిగాయి. వ్యాపార లావాదేవీలు కూడా ఉండే అంటూ ఉంటారు ఎంతవరకు ఉందనేది. చంద్రబాబు నాయుడు గారితో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అలాగే సింగపూర్లో హోటల్ కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అనమల రామకృష్ణుడు, నాగార్జున గారు వెళ్ళిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఓకే, అయి తర్వాత సంగతి పెట్టిన మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు స్పందించకపోవడం, రెండోది కేటీఆర్ గారు వాళ్ళు తోటి సాన్నిహితంగా ఉండడం, ఇక్కడికి వచ్చేటప్పటికీ సినీ వరకు పెద్దగా పట్టించుకోకపోవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కదా అంత జగన్ తోటి అంత క్లోజ్గా ఉండడం, మనతో ఇది కొంచెం ఇది అనేసి. మరి ఏమన్నా లే ఒకసారి నొక్కు నొక్కేయండి అన్నారు, అవతలని టార్గెట్ చేయండి అన్నారు, ఏమైందో తెలియదు కానీ రాజకీయంగా మటుకు ఒక వాళ్ళ ఇస్త్రారు. ఇటువంటి నొక్కుల్లోకి తేవి తిరిగి వాళ్ళకే తగులుతున్నాయి కదా. సో ఏదేమైనా ఇట్ ఈస్ టార్గెట్. ఇప్పుడు కోర్టులో వేసినటువంటి కేసు నాగార్జున గారు మీరు అన్నట్టు గెలిచారనుకోండి, ఇప్పుడు 100 crores ఎవరు కట్టాలి? సురేఖ గారు కట్టాలి. సురేఖ గారికి గవర్నమెంట్ ఇస్తుందా పోనీ 100 crores? మా కోసమే కామెంట్లు చేసావు కదా, ఈ 100 crores తీసుకెళ్ళి ఇవ్వమని ఇస్తుందా? ఆవిడ వెతికేతోతలు ఇచ్చుకోవాలా? ఇప్పుడు నష్టపోయేది ఎవరు? నష్టపోతే ఆవిడ నష్టపోతే. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కేబినెట్ నుంచి కూడా బర్త్రఫ్ చేయాల్సిన పరిస్థితిగా కేబినెట్ నుంచి బర్త్రఫ్ అవుతుంది కదా. ఇప్పుడు కేబినెట్ నుంచి బర్త్రఫ్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా అవుతుంది అన్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ 1 shot 2 birds అంటారు, అటువంటిది ఏమైనా అప్లై చేశారా రేవంత్ రెడ్డి గారు? అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో లుకలొకలు కూడా చాలా ఉన్నాయండి. లోపలికి వెళ్తే ఇప్పుడేమో మల్లారెడ్డి గారు వెళ్ళి వాళ్ళని కలవడం, తెలుగుదేశాన్ని కలవడం, దీని వెనకాల ఇప్పుడే మనం చేయడం అది అంత పద్ధతిగా ఉండదు, కానీ దాని వెనకాల పెద్ద రాజకీయమే నడుస్తుంది.
రాజకీయం అంతా నడుస్తుంది. ఇంటెన్షనల్గానే నాగార్జున గారిని టార్గెట్ చేశారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, లేకపోతే ఫస్ట్ని అది కొట్టడం, తర్వాత దానికి కూడా స్పందించకపోతే ఇంకో రకంగా లాగడం, ఇప్పుడు ఆడి మీద కేసులు పెడతానండం తిరిగి. సరే, యాజ్ అడ్వకేట్గా చెప్పండి, నాగార్జున గారు పెట్టినటువంటి పరువు నష్టం దావా కేసు ఏదైతే ఉందో దీంట్లో ఆయన వైపు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? 100% ఉన్నాయి. ఓకే, అది ఇప్పుడు పరువు నష్టం దావా ఆయన వేసింది. పరువు నష్టం ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న ఇమేజ్ని దారుణంగా పబ్లిక్లో దెబ్బతీయడం. పబ్లిక్లో దెబ్బతీసాడు అని ఎవరైనా చెప్తే దానికి తగ్గట్టుగా ప్రూఫ్ చూపెట్టాల. ఈవిడ పబ్లిక్లోనే డైరెక్ట్గా మీటింగ్లో మాట్లాడింది. ఎంత దారుణంగా అంటే నువ్వు ఒక బ్రోకర్ అన్న రకంలో మాట్లాడితే వాళ్ళని పంపించమన్నారు, ఈయన పంపించిన ప్రెజర్ చేశాడు, అందువల్ల విడాకులు అయ్యాయంటే ఆయన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు ఆయన నాగార్జున్ని? ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. సభ్య సమాజం ఏమి దాన్ని హర్షించదండి. ఇప్పుడు కోర్టు ఎలాగా సపోర్ట్, ఇప్పటి వరకు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉన్నటువంటి నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా నెక్స్ట్ 10వ తారీఖు ఆ కేసు వాయిదా వేయటం కూడా జరిగింది. తీర్పును వాయిదా వేయిస్తూ 10వ తారీఖు ఏం కాదండి, ఈ తీర్పు ఏం కాదండి, ఇప్పుడు విచారణ వాయిదా, విచారణ ఇంకా చాలా టైం పడుతుందండి. నెక్స్ట్ వాయిదా అండి, వాళ్ళకి సమన్లు వెళ్తాయండి, విచారణ కూడా జరగదండి. అప్పుడే విచారణ జరిగేదండి, ఇంకో సంవత్సరం మెయిన్ పడుతుంది. ఇప్పుడు ఈయన నోట్ చేశారు, ఈయన తాలూకు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, రికార్డ్ చేసుకుని వాళ్ళకి సమన్లు పంపుతారు. వాళ్ళకి సమన్లు వెళ్తే వాళ్ళ లాయర్ గారిని పెట్టుకుంటే ఆ లాయర్ గారు ఏమో మళ్ళీ వాయిదా తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చిన దానికి రిప్లై ఇస్తారు. ఇవన్నీ ఇచ్చాక ట్రయల్కి వచ్చేతో చాలా స్ట్రెస్ పడుతుంది. కోర్టు ఏంటంటే నెంబరింగ్ అయింది, ఆవిడ నోట్ చేసుకున్నారు, పరువు నష్టం దావా కేసుని టేకప్ చేశారు. సో ఇవాళ స్వయంగా నాగార్జున గారిని కోర్టుకు పిలిచి ఆయన వాంగ్మూలం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ 10వ తారీఖు మళ్ళీ వాయిదాలకు ఇప్పుడు కూడా ప్రతిసారి నాగార్జున గారు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, క్రిమినల్ కేసుల్లో వెళ్ళొచ్చు, కానీ ఆటోమేటిక్గా ట్రయల్కి వచ్చేటప్పటికి క్రాస్ ఎగ్జామినేషన్ అవి జరిగేటప్పటికి వెళ్ళచ్చు. ఓకే, సో ఫైనల్గా అసలు ఈ కేసు ఎటు మలుపు తిరిగి ఏ విధంగా మలుపు? ఎందుకంటే చూడండి, రాహుల్ గాంధీ గారి కేసులో గుజరాత్లో మోడీ గారిని అన్నారని చెప్పి, అవును, అదే కర్ణాటకలో ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు అన్న చెప్పి అక్కడ పన్ను నష్టం దావా ఫెయిల్ అయింది. అప్పుడు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది లోయర్ కోర్టులు ఇచ్చినప్పుడే. అంతగా దానికి ప్రూఫ్ చూపెట్టారు, దానికంటే ప్రూఫ్ కదా ఇది. 2 సంవత్సరాలు జైలు పడితే మళ్ళీ డిస్క్వాలిఫై చేశారు, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు, పడే అవకాశం కూడా ఉంది 100 కోర్ట్స్కి జాతక జేమ్స్ కాదు. ఓకే, సో ఫైనల్గా కొండా సురేఖ గారు అయితే 100 కోట్లు కట్టాల్సిందే, లేదు 100 కోట్లు కట్టినా కూడా రాజీ పడతారా ఏంటన్నది మనకు తెలియదు. కానీ ఇప్పుడు అది కేసు మటుకు కోర్టు టేకప్ చేసింది, కేసు టేకప్ చేసి వాళ్ళకి సమన్లు పంపిస్తుంది. తర్వాత ఆవిడ ఆధారాలు చూపెట్టుకుంటారు, ఈవిడ ఆధారాలు చూపెట్టుకుంటారు, ఆవిడ ఆధారం పబ్లిక్గానే ఉంది కదా. అవును, రేపు పొద్దున్న నేను అనలేదు ఆ మాటలు వక్రీకరించారన్నారనుకోండి, వీళ్ళు ఆల్రెడీ ప్రూఫ్స్ కోర్టుకి సబ్మిట్ చేసి ఉంటారు కదా. మేబీ ఇప్పుడు పబ్లిక్లో అన్న మాటలనే పోతున్నాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు గతంలో, 1 గంట టైం ఇస్తే మొత్తం హిందువులందరినీ లేపేస్తాను. కోర్టు ఏం చేసింది, కేసు కొట్టేసింది కదా. నేను అనలేదు ఆ మాటలు అనలేదు వక్రీకరించారన్నారనుకోండి, వీళ్ళు ఆధారం చూపెట్టలేకపోయారు అనుకోండి, ఓకే, దాని తగ్గట్టుగా ఎంత కేసు పోతుంది. అలాగేనే వీళ్ళు ఏమైనా చేయగలరా, మధ్యలో ఏమైనా రాజీ పడతారా? గతంలో చాలామంది మీద పరువు నష్టం దావాలు వేసుకున్నారు, అవి ఇంతవరకు ట్రయల్కి వచ్చాయా, ఇంతవరకు జడ్జిమెంట్లకు వచ్చాయా చూసుకోవాలా. ఆ మధ్యలో ఏమవుతుందన్నది తెలియదు, మళ్ళీ ఇద్దరు వదిలేస్తారా మధ్యలో. కానీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక విచిత్రమైనటువంటి వాదనలు అయితే నడుస్తున్నాయి సార్. ఈ ఇవాళ నాగార్జున గారి ఫ్యామిలీని అనేటప్పటికే అందరూ కట్టగట్టుకుని వచ్చారు, మొన్న జరిగిన అంశానికి సంబంధించి ఏం చేశారు, జానీ మాస్టర్కి జైలు శిక్ష పడితే ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడితే ఏం చేశారు, చిరంజీవి గారిని తిడితే ఏం చేశారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఈ వెనకే మొత్తం తోడుకొస్తూ ఇండస్ట్రీలోనే ఒక విచిత్రమైనటువంటి వాదనలు నడుస్తున్నాయి. అవి వేరే సంగతి అండి. ఇప్పుడు జానీ మాస్టర్ది కానీ, రాజ్ తరుణ్ది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ వేరే సంగతి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. వాళ్ళ కుటుంబం నుంచి రేణూ దేశాయ్ గారిని ఆయన పక్కన పెట్టారు, ఆయన పక్కన పెట్టడానికి ఆయన కారణాలు వేరే చెప్పారు, వాళ్ళని లాగుతున్నారు. అంటే రాజకీయంలో వచ్చేటప్పటికి అది ఇది. ఓకే, జానీ మాస్టర్ అంతా ఒక అమ్మాయి మీద కేసు, దానికి సపోర్ట్ ఎలాగిస్తారు?
దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. వచ్చేటప్పుడు ఈయన పని ఏదో ఈయన చేసుకెళ్ళిపోతున్నారు, ఆయన బెదిరించడం నీ కోడల్ని వాళ్ళని నువ్వు పంపిందని భార్య భర్త కొడుకు మామగారు ఇద్దరు కలిసి సమంతకి ప్రెజర్ ఇచ్చారన్నాం, ఎంత సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యాఖ్యలు అవి సార్. ఆ వ్యాఖ్యలు రేపు పొద్దున మా కుటుంబంలో కూడా జరిగితే ఏమవుతుంది, మేము మాట్లాడకపోతే అని చెప్పి అందరూ ఏకమయ్యారు. ఏకమవ్వటం అనేది మంచి విషయమే, అందరూ స్పందించడం అనేది మంచి విషయమే, కానీ కొంతమంది దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు కదా. ఎస్, ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తారండి. ఒక పక్క బలమైన నాయక వర్గం ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఏకదాటి మీద ఉంది. ఇప్పుడు హైకమాండ్ నుంచి ఈ వీళ్ళకి ఈవిడ్ని తీసేయమన్నట్టుగా వార్తలు వస్తున్నాయి తప్ప అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు తప్ప, కాంగ్రెస్ అంతా పైకి మాట్లాడకపోయినా కొండ సురేఖ గారి వాక్యాలను ఖండించలేదు. ఆవిడ సారీ చెప్పారు, ఇంతటితో కథ ముగిసిపోయింది వదిలేయండి అని చెప్పి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు. ఇంతవరకు ఏంటంటే వీళ్ళందరూ ఏకమవడాన్ని రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళు అందరికీ బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళు గద్దర్ అవార్డులు పెడితే గద్దర్ అవార్డులకి ఒకడు స్పందించలేదు, ఒకడు మొక్కల్లో ఆనందం లేదు, మాకు పనులు కావాల్సి వచ్చినప్పుడు మటుకు టికెట్ల ధరలు పెంచుకుంటాం అని వస్తున్నారు, ఇవి లేదు. అందువల్ల వాళ్ళ పట్ల మనం సాఫ్ట్ కార్నర్లో ఉండవలసిన అవసరం లేదు అన్న విషయంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఓకే, ప్రభుత్వం నుంచి ఈవిడ ఒక మంత్రికి ఎలా చేసింది కాబట్టి మేము క్షమాపణలు కోరుతున్నాం. నాగార్జున గారిని ఏ మంత్రి అయినా మాట్లాడా, ఎవరైనా మాట్లాడారా అంటే ఏంటి, ప్రభుత్వం నుంచి ఆవిడకి సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈయన ఏం అనలేదు, ఆవిడది ఖండించలేదు. అవును, అంటే అర్థం ఏంటి, ఈయన వ్యక్తిగత హోదాలో ఈయన కనీసం రిలీఫ్ అయినా దొరకాలి కదా. ఆవిడ ఏమంటే పొరపాటున ఏదో మాట్లాడాను నాకు క్షమించండి అనాలి కదా. అది క్షమించదగ్గ విషయమేనా కాకపోయినా ఆ ముక్కు అన్నారు అనుకోండి, ఇది చెప్పుకోండి. ఆవిడ సమంతకు చెప్పారు కదా అక్కడతో అయిపోయింది క్లోజ్ చేసేయండి పట్టుకులు ఆక్కండి అంటే అది ఇంకా రెచ్చగొట్టే వాక్య. సమంత చెప్పడం కూడా క్షమాపణ చెప్పారా అండి? క్షమాపణ చెప్పింది ఏంది, ఒకవేళ నా మాటల ద్వారా నీ మనోభావాలు బాధపడితే గాయపడితే నా మాటలు వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడు దాన్ని క్షమాపణ అనుకుంటున్నారు, వెనక్కి తీసుకుంటున్నా అన్నది పోనీ అలాగనుకున్నా కూడా అది రాంగే కదా. ఆవిడ కూడా కోర్టు కేసు వేయడానికి రెడీగా ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆవిడ ఇవాళ రేపు హైదరాబాద్ వస్తున్నట్టుగా, ఓకే, వాళ్ళ లాయర్స్ని మీట్ అయ్యి చర్చించి కేసులు వేస్తారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం, ఏదైనా అది సభ్య సమాజం అంతా ఖండించదగింది. సినీ పరిశ్రమే కాదు యావత్ సమాజం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అని అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఇలాంటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.